ఆటో డ్రైవర్లు మాక్సీ క్యాబ్ డ్రైవర్లు వాహన డ్రైవర్లకు లబ్ధి చేకూర్చేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి వాహన మిత్ర పథకం ద్వారా డ్రైవర్ల ఖాతాల్లోనికి నేరుగా 10,000 రూపాయలు వేసి వారికి భరోసా కల్పిస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ సర్పవరం జంక్షన్ వద్ద వాహన మిత్ర లబ్ధిదారుల ఆధ్వర్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వాహన మిత్ర లబ్ధిదారులతో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకుడు పాటి సూరిబాబు జన్మదినాన్ని వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మంత్రి కన్నబాబు సూరిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన కేక్ ను సూరిబాబు కట్ చేసి పార్టీ నాయకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండలాధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ, తిమ్మాపురం సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, కడియాల చిన్నబాబు, గంజా సత్యనారాయణ, రేఖారెడ్డి, సత్తిచిన్నారి, కొత్తపల్లి గిరీష్, సర్పూరం ఆటో యూనియన్ నాయకులు, సభ్యులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలి. ఒక వ్యక్తిని ఆదుకుంటానంటే, ఒక పేద కుటుంబాన్ని ఆదుకోవాలంటే దానికోసం ఎంత దూరం అయినా వెళ్ళాలని పెద్దలు చెప్తూ ఉంటారు. అలా ఒక మాట ఇచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేస్తున్న కృషి చూస్తే దేశంలో పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే ఇలాంటి నాయకుడు మరొకరు లేరనేది మనకు అర్థమవుతుంది. నిన్నటి రోజున వాహన మిత్ర కార్యక్రమాన్ని, వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. మళ్ళీ నిన్ననే 10,000 చొప్పున ఆటో డ్రైవర్లకి, క్యాబ్ డ్రైవర్లకి వీళ్ళందరికీ కూడా 10,000 రూపాయల చొప్పున అకౌంట్లో వేశారు. గత ఇది మూడో విడత అధికారంలోకి వచ్చిన వెంటనే 2019లోను, 2020లోను, ఇప్పుడు 21లోను, అంటే ఈ 3 సంవత్సరాల్లో ఇప్పటికీ 3 విడతలకి 30,000 రూపాయలు ప్రతి ఆటో సోదరులకి అందాయి. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే కరోనా సమయంలో, కష్టకాలంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లేదు, మరోవైపు విపరీతమైన ఖర్చు ఉన్న సందర్భంగా సంక్షేమ పథకాల్ని నేను చెప్పాను, అదే సమయానికి చేస్తానని మాట నిలబెట్టుకోవడం ఒక గొప్ప విషయంగా నేను భావిస్తూ ఉన్నాను. అందుకే ఈరోజు ఆటో సోదరులందరూ, కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ఆటో సోదరులందరూ సర్పవరం జంక్షన్ వద్ద గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తూ నన్ను దానికి ఆహ్వానించారు. సోదరులందరికీ నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఒక సాయం పొంది దాన్ని గుండెల్లో పెట్టుకున్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి గారి చేత గుర్తించి మీరు ఈ సాయం పొందినందుకు మీకు అభినందనలు. ఇదే కాదు, కొంతమంది ఏదో గతంలో కేసులు ఉండేవి కాదు, ఇప్పుడు కేసులు ఎక్కువైపోయినాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది చాలా తప్పు. నిన్ననే ఆ డేటా కూడా చూస్తే ఈ ఫైన్లు వేయడం కానీ, కేసులు కానీ పూర్తిగా తగ్గాయి. త్వరలోనే అందరికీ వాటిని కూడా, ఆ సమాచారాన్ని కూడా మీకు పాంప్లెట్స్ రూపంలో మీకు పంపించి ఏర్పాటు చేస్తాం. ఏ ఒక్కరిని వేధించడం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉండదు. ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టడం అనేది చేయరు. ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటారు అని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్ వాహన మిత్ర కింద ఈరోజు డబ్బులు తీసుకున్నారో వారి కుటుంబాల్లో అమ్మఒడి కానివ్వండి, వైఎస్ఆర్ చేయత, వైఎస్ఆర్ ఆసరా, కాపు నేస్తం వంటి ఎన్నో పథకాలు వారి కుటుంబాలు కూడా అందుకున్నారనేది తెలియజేస్తూ, ఎవరైనా పడని వారు ఉంటే వివరాలు నాకు ఇవ్వండి, నేను పైన మాట్లాడి ఇప్పిస్తాను. కాకినాడ రూరల్ నుంచి, కాకినాడ రూరల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మన ఈ సంవత్సరం 3వ సంవత్సరం వాహన మిత్ర 3వ సంవత్సరం పట్టడం జరిగింది. అలాగే ఆటో సోదరులందరూ కూడా ఫ్యామిలీలతో చాలా ఆనందంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాట తప్పకుండా జగన్మోహన్ గారు ఇచ్చిన ఈ వాహన మిత్రానికి చాలా కుటుంబాలన్నీ కూడా చాలా ఆనందంతో ఉన్నాయి. ఈవేళ కరోనా కాల కష్టకాలంలో ఈ వాహన మిత్ర వేయడం వల్ల ఈ ఫ్యామిలీ అంతా కూడా, ఫ్యామిలీలన్నీ కూడా చాలా ఇబ్బందులు లేకుండా, ఇప్పుడున్న కరువు కాలానికి చాలా ఇబ్బందులు లేకుండా హాయిగా జీవిస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఈ వాహన మిత్రకి కృతజ్ఞత చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారికి, కన్నబాబు గారికి ఎంతో హ్యాపీగా కృతజ్ఞతలు చెప్తూ, ఈవేళ పాలాభిషేక సర్పవరం జంక్షన్లో ఆటో యూనియన్ సోదరులందరూ కూడా పాలాభిషేకం చేయడింది. కన్నబాబు గారి ఆధ్వర్యంలో అక్కడ పాలాభిషేకం చేయడం జరిగింది.